ఛాన్స్ వచ్చిందా? అది రాదు, రాదు కూడా. ఫేస్ ఫ్రేమ్ డ్యామేజ్ చేసేది ఉంది, అందుకే ఎడిటింగ్ చేసామమ్మా. చూడమ్మా, కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు, ఇంకా చాలా కావాలి. సినిమా వదిలేసావా లేదా చెప్పు. నాకు సినిమా అంటే ఇష్టం నాన్న, అర్థం చేసుకున్నానా? ఏం అర్థం చేసుకోవాలరా? ఇన్ని రోజుల నుంచి నీకు ఒక్క ఛాన్స్ వచ్చిందా? అది రాదు, రాదు కూడా. నీతో పాటు వయసు ఉన్న వాళ్ళు చదువుకుంటున్నారు, నువ్వేమో సినిమా సినిమా అని కూడా తిరుగుతున్నావు. నాకు ఛాన్స్ వస్తుందానా? నేను కూడా చదువుకుంటున్నా కదా నాన్న, సినిమాలు కూడా ట్రై చేస్తున్నా. అరే, మన గురించి నలుగురు ఏమనుకుంటున్నావు, నీకు అర్థమవుతుందా? అది అర్థం చేసుకో. నువ్వు నలుగురు ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటున్నానా? నాకు కావాల్సింది మీరు ఒకటే రా ధనంజయ్. మేము కావాలా లేకపోతే సినిమా కావాలా? ఆలోచించుకో, ఆలోచించుకొని నాకు చెప్పేది ఒకటి. మీరు కావాలి, సినిమా కావాలి. సినిమా కావాలంటున్నా, వెళ్ళు బయటకు వెళ్ళి సినిమా చూసుకొని బతుకు. అలా అనకన్నానా ప్లీజ్ నాన్న, నా బతుకు నేను బతకలేను నాన్న, అర్థం చేసుకున్నానా? ముందు నువ్వు బయటికి వెళ్ళి నానా. ఆగండి నానా, నానా. ఆయనా. హాయ్ అన్న. ఒక చిన్న క్యారెక్టర్ అన్న. అరే ఇది చిన్న సినిమారా అన్న? చిన్నదైనా పెద్దదైనా సినిమా సినిమే కదన్నా. సరే ఒక సీన్ ఇస్తా చెయ్యి. యాక్షన్. మనం కలిసి దగ్గర నుంచి ఏ ఒక్క రోజైనా ఏ ఒక్కసారైనా నేను ఏమని అన్నానా? ఎందుకో తెలుసా? నీ మీద ప్రేమ లాంటి. లవ్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు, జీవితంలో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు, సినిమాలో ఫెయిల్ కావద్దు నా వేదన. ఓకే సూపర్, కట్ కట్. మళ్ళీ నీకు చెప్తాను నేను, నువ్వు టచ్లో ఉండు. ఓకే వెళ్ళు. ఓకే అన్న. అరే అజయ్, నిన్న వెళ్ళిన షూటింగ్లో నాకు క్యాటర్ వచ్చిందిరా. ఓ అవునా, కంగ్రాట్స్ రా. రిలీజ్ ఎప్పుడు మరి? వస్తుంది తొందరలో. వెయిటింగ్ రా. మరి అందరు కెమెరా రెడీ చేసుకున్నామా? అన్నా అన్నా, ఒక్క ఛాన్స్ అన్నా. నీకేమొచ్చు రా, చేయి ఒకసారి చూద్దాం. చూడమ్మా, కేవలం టాలెంట్ ఉండే సరిపోదు, ఇంకా చాలా కావాలి. వాళ్ళందరినీ చూడు, వాళ్ళందరికీ చాలా ఉన్నాయి. సినిమా కావాల్సిన నటన కదనా? నటన మాత్రం ఉంటే సరిపోదమ్మా, చూడడానికి న్యాచురల్గా ఉండాలి. ఇంకా ఎన్నో ఉంటాయి, ఈసారి కాదు కానీ వెళ్ళు. షార్ట్ రెడీ చేయనమ్మా. అజయ్, నా సినిమా రిలీజ్ అయిందంటారా? ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఉండు ఒక నిమిషం. రే, నువ్వు లేవేంట్రా? అదే నాకు అర్థం కావట్లేరా. ఉండు ఒక నిమిషం. రే ధను, నా నేను లేనేంటా నా సినిమాలా? ఓ అదా, ఎడిటింగ్లు చేశానమ్మా. ఎందుకనలా? నీ ఫేస్ ఫ్రేమ్ డ్యామేజ్ చేసేది ఉంది, సో లైటింగ్ కూడా రాలేదు, అందుకే ఎడిటింగ్లు చేసామమ్మా. ఏరా బాధపడుతున్నావా? వాళ్ళు అనడంలో తప్పలేదురా, అర్థమవుతుందా? మనం ఎక్కడ చెడిపోతామేమోనని వాళ్ళ భయం అంతే. ఇంకా ఛాన్స్ ఇచ్చినా బాగుండ్రా, నేనేందుకు నిరూపించుకుందును? అప్పుడే తెలిసా నా తప్పనేంటో. అసలు నీ క్యారెక్టర్ ఎందుకు ఇవ్వాలరా? నువ్వు ఎవరన్నా నీ క్యారెక్టర్ ఇస్తారు? ఎవ్వరు ఇవ్వరు. నీకు నువ్వు నిరూపించుకున్న రోజే మేమున్నామని అందరు వస్తారు, అర్థమవుతుందా? నీకు ప్లాన్ చెప్తావేను, నువ్వే ఒక షార్ట్ ఫిలిం చేయి. షార్ట్ ఫిలి?
నటించాలంటే డబ్బులు ఉండాలిరా. ఒక సినిమా చేయాలంటే పెద్ద పెద్ద కెమెరాలు మంచి మంచి లొకేషన్ అవసరం లేదు. మన కథా కథనం బాగుంటే చాలు, ఆటోమేటిక్గా రీచ్ వస్తుంది. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, సినిమాకి చిన్న పెద్ద తేడా అవసరం లేదు, టాలెంట్ ఉంటే చాలు. ఒక షార్ట్ ఫిలిం చేయి, బాయ్. సినిమా అంటే అంత ఈజీ కాదు. ఎవరో నీకు అవకాశం ఇవ్వలేదని, నీకు టాలెంట్ లేదన్నారని నీ ఆశ ఆశయం వదిలేకు. నీ ప్రయత్నం ఒక ఆయుధం కావాలి, నీ సినిమా ప్రయాణం ఒక విజయం కావాలి.